ప్రధాని మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బీజేపీ ఎంపీలకి తగిన ప్రాతినిధ్యం లభించింది. అనూహ్యంగా నర్సాపురం ఎంపీగా గెలిచినటువంటి వర్మ గారు కూడా మోడీతో పాటు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన మోడీ నివాసంలో జరిగినటువంటి సమావేశానికి కూడా హాజరయ్యారు. ఏంటి ఆయన ఫీలింగ్స్? ఎంపీగా గెలిచారు, ఎమ్మటే మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో సమావేశంలో మోడీ గారు ఏం చెప్పారు, ఎలాంటి అంశాలు, వీటన్నిటి గురించి వర్మగారినే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వర్మగారు, TV5 తరఫున మీకు కంగ్రాచులేషన్స్, కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ధన్యవాదాలండి, ధన్యవాదాలు. ఎలా ఫీల్ అవుతున్నారు? మొదటిసారి ఎంపీగా గెలిచారు, వెంటనే మళ్ళీ కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. నాకు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆదరించారు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. కార్యకర్తలు పార్టీ కోసం రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఈరోజు ఉదయం పిలిచి ఇంటికి మంత్రివర్గంలోకి తీసుకుంటున్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇంకా మంత్రిగా ఏ విధంగా బాధ్యతలు నిర్వర్తించాలి, మంత్రిగా ఉన్నటువంటి బాధ్యతలు నియోజకవర్గంలో ఏ విధంగా మీరు అభివృద్ధి చేయాలి, ప్రజలతో ఏ విధంగా కలిసి పనిచేయాలి, హంగులకు ఆర్భాటాలకు దూరంగా ఉండాలి అనే విషయాన్ని చెప్తూ మార్గదర్శనం చేయడం జరిగింది. మరి ఇది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నేను మంత్రి కావడం అంటే ఇది శ్రీనివాస వర్మ యొక్క గొప్పతనం కాదనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల విజయం. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్తున్నాను. మరి ఈ సందర్భంగా నాకు సహకరించినటువంటి జాతీయ నాయకులు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ నాయకులు, మరి ఇలాగ సోమ వీర్రాజు గారు, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పోయిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎట్లాంటి అంటే ఆంధ్రప్రదేశ్ కూడా కేంద్ర మంత్రివర్గంలో మీతో పాటు తెలుగుదేశానికి కూడా సముచిత ప్రాధాన్యత ఇచ్చారు. మీకు మంత్రి పదవులు ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా ఉపయోగపడతాయని అనుకోవచ్చు? ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల దిశగా మీరు అడుగులు వేసే అవకాశం ఉంది? తప్పనిసరిగా నాకు వచ్చినటువంటి మంత్రి పదవి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసినటువంటి సందర్భం మన అందరికీ కూడా తెలుసు. ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు ఉంది, మరి రాష్ట్రంలో ఇంకొక 2 మంత్రులు కూడా టీడీపీ తరఫున మరి మంత్రివర్గంలో తీసుకోబోతున్నారు. మరి వారందరితో కలిసి మరి 3 పార్టీలను కూడా సమన్వయం చేసుకోవడం ద్వారా మరి రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైనటువంటి మరి ఏదైతే జాతీయ నాయకత్వంతో నాకు బీజేపీ పెద్దలతో ఉన్నటువంటి పరిచయాలు కానివ్వండి, ఈ విధంగా రేపు కాబోయేటువంటి మంత్రులతో ఉన్నటువంటి పరిచయాలు కానివ్వండి, సుదీర్ఘకాలంగా బీజేపీలో పనిచేస్తున్నందువల్ల, మంచి పరిచయాలు ఉన్నందువల్ల, మా రాష్ట్ర నాయకులందరూ ఒక సహకారంతో మరి ఏదైతే సుదీర్ఘకాలం పాటు పెండింగ్లో ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో వాటిని అన్నింటికీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. 2 NDA ప్రభుత్వాలు, కేంద్రంలో NDA ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో NDA ప్రభుత్వం, ఈ 2 NDAల ప్రభుత్వం కారణంగా గత 10 ఏళ్ళుగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేక రకాలుగా, ప్రత్యేకించి గత 5 ఏళ్ళుగా పూర్తిగా అన్ని వ్యవస్థలు దెబ్బతినటం కానీ అనేక రకాలైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నటువంటి, ఇప్పుడు ఈ 2 NDA ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల దిశ కానీ ఎలాంటి అడుగులు వేసే అవకాశం ఉంది? చెప్తున్నాం, ముందు నుంచి మేము డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఇవాళ 2 చోట్ల ఒకే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. ఖచ్చితంగా రాష్ట్ర రాజధాని విషయంలో భారతీయ జనతా పార్టీ అభిప్రాయం ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ అభిప్రాయం అదే ఉంది, జనసేన పార్టీ అభిప్రాయం అదే ఉంది. ఈ విధంగా చక్కని రాజధాని అభివృద్ధి చేయడం, ఈ విధంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను క్లియర్ చేయడం ద్వారా మరి ఇవాళ ముందుకెళ్తాం అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. మంత్రి, ప్రధానమంత్రి గారు ఏమన్నా శాఖకు సంబంధించి ఏమన్నా ఇండికేషన్, ఎలాంటి బాధ్యతలు అని ఏమని చెప్పారు సార్? ఏమి లేదండి, శాఖలకు సంబంధించి ఆయన ఏమీ చెప్పలేదు. ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉండమని మాత్రం చెప్పడం జరిగింది, అంతకు మించి వివరాలు ఆయన చెప్పలేదు. కానీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక అంగులకి ఆర్భాటులకు దూరంగా ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా, నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించాలా, ఢిల్లీలో సంబంధిత పోర్ట్ఫోలియోకి సంబంధించి
విధి విధానాల మీద దృష్టి పెట్టాలి. నియోజకవర్గాల్లో వారానికి 3 రోజులు శుక్ర శని ఆదివారాలు వారి నియోజకవర్గాల్లో పర్యటన చేయండి. మిగతా 4 రోజులు కూడా మీకు కేటాయించినటువంటి శాఖల మీద దృష్టి పెట్టండి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఇది మొత్తంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు అభివృద్ధి దిశగా తాము అడుగులు వేస్తాను. ఆ మేరకి తనకు మంత్రిగా వచ్చినటువంటి అవకాశాన్ని ఆ మేరకు సద్వినియోగం చేసుకొని ముందుకు వెళతాను అనేటువంటి అభిప్రాయాన్ని వర్మగారు వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి టీఎస్ఆర్ టీవీ 5.